సరే, బాలయ్య బాబుతో మీకున్న పరిచయం ఏంటి? ఎందుకంటే జట్టి సినిమా ఆయన చూసినప్పుడు, మీరు ఆయన పిలిపించి చూసినప్పుడు ఉన్నారా? మీరు ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆయనతో పాటు? నేను లేను, అప్పుడు లేరు మీరు? నేను లేను. వాళ్ళు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పారు. తర్వాత ఫోన్ చేశాడు ఆయన బాలయ్య బాబు గారికి, వీళ్ళే చేశారు దీని గురించో ఈవెంట్ ఓపెనింగ్. అప్పుడు కూడా ఆయన సినిమా చూసే కదా, ఎవరండి అతను ఇదని ఆయన అడగడం బ్రహ్మాండం చేశారు. ఎవరు ఏ ఊరు తెలుగు ఆయనైనా ఇదని వాళ్ళు అడగడం, లేదంటే స్టేజ్ ఆర్టిస్ట్ ఇదని చెప్పడం, అది సంగతి అద్భుతంగా చేశారు ఇదని టైప్ ఒప్పుకుంటే. తర్వాత నేను ఇప్పుడు యాక్చువల్లీ బాలయ్య బాబు గారి సినిమా చేస్తున్నా సార్, ఇప్పుడు జరిగేది బాబీ గారిది చేస్తున్నాను. బట్ నేను ఆ విషయాన్ని ప్రస్తావించిన నా క్యారెక్టర్, నేను చెప్పే కదా ఎక్కువ పూసుకుని మాట్లాడినని. కాంబినేషన్ ఉన్నప్పటికీ పెర్ఫార్మెన్స్ చేసి పక్క వస్తే నేను అది గుర్తు కూడా చేయలే. సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది, గుర్తు చేస్తే బాగుండేది. నేను ఎందుకులే అని చెప్పేసి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ సీన్ వరకు మంచి సీన్ చేశాను. చిన్న క్యారెక్టర్ కానీ చాలా మంచి కాంబినేషన్, మంచి సీన్ ఒకటి. ఎట్లా ఉండబోతుంది సార్ ఆ సినిమా? ఎట్లా ఉంటుంది క్యారెక్టర్ వైజ్? నా క్యారెక్టర్ బాలయ్యబాబు గారు, బాలయ్యబాబు గారు అంటే అదే, నేను ఒక వారం 7-8 రోజులు చేసి ఉంటాను. ఉన్నంతలో ఆయన చాలా అందంగా కనపడ్డాడు. ఆయన చెప్పేది ఉంది, చాలా అందంగా కనపడ్డాడు. మళ్ళీ బాలయ్య బాబు మళ్ళీ ఏదో 10-15 ఏళ్ళు వయసు తగ్గినట్టు ఉంది అనుకున్నా, అంత అందంగా ఉన్నారు. చాలా చలాకీగా యాక్ట్ చేశారు ఆ సీన్ కూడా. అది పడిపడిన అవుతారు, మంచి సీన్ కామెడీ మొత్తాన్ని, ఫైట్ ఇవన్నీ ఉన్నాయి. అది ఆహా, ఇది పెద్ద సక్సెస్ అయింది సీన్ అనుకున్నాను. అది డైరెక్టర్ బాబీ గారు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ నా విషయంలో. ఆయన అయితే పాపం ఇంకా వచ్చేసే రోజు క్షమాపణ చెప్పాడు అనమాట, షూటింగ్ అయిపోయింది, నేను మీకు చిన్న క్యారెక్టర్ ఇచ్చాను క్షమించండి అని బాబీ గారు అన్నాడు. తర్వాత ఈ సలార్ కూడా చూశాక మీరు చాలా అద్భుతంగా చేశారు అందులో ఇదని బాగా మెచ్చుకున్నారు అనమాట. అది కూడా ఒక హ్యాపీ, అంటే వెళ్ళిన చోటల వరకు డైరెక్టర్లు మనం మెచ్చుకోవడం ఆనందంగా అనిపిస్తుంది ఆర్టిస్ట్కి. ఏమో సార్, అంత పెద్ద బాబీ, పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, ఇంత చిన్న క్యారెక్టర్ ఇచ్చాను ఫీల్ అవ్వడం